దొంగ చాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి 2014లో తెలుగుదేశం పార్టీకి అప్పటికప్పుడు కొంపలు అంటుకుపోయినట్టు ఏదో అప్పటికప్పుడు భూమిలోంచి పుట్టుకొచ్చినట్టు ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ ద్వారా కనీసం అభ్యర్థులను కూడా పోటీ పెట్టకుండా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసి గెలిపించానన్నటువంటి భ్రమల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుడు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఉండాలంటే తెలుగుదేశానికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటును చీలిస్తే ఆ ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఆపగలుగుతామని చెప్పి ఒక పిచ్చి భ్రమలో ఇంకొక 4 పార్టీలను కలుపుకుని పోటీ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా ఆపటానికి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు దత్తత తీసుకున్నాడు. లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దారిలో నడుస్తారు. సొంత పుత్రుడు ఉత్తత్తుపుత్రుడేమో లోకేష్, దత్తపుత్రుడేమో పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన అడ్డం పెట్టుకుని ఇది అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నాడని చెప్పి మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాం. ఇది 2014 నుంచి, 2014లో అదే పనిచేశాడు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి ట్రై చేశాడు. ఇప్పుడు మళ్ళీ నగ్నంగా వచ్చి వీళ్ళిద్దరూ కలిసిపోయి మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం, మేమిద్దరం కలిసే ఉంటాం, మేమిద్దరం కలిసి ఉంటాం, మేమిద్దరం కలిసిలేము, అవన్నీ మీకెందుకు, మీ ఇద్దరు అడుక్కుతేనండి ఒకటి సంఖ్య ఒక నాకండి, మాకేం అర్థంతో లేదు. మీరు గతంలో 2014లో చేసిన పని అదే, 2019లో చేసిన పని అదే, 2024లో చేసిన పని అదే, మీరు సత్యదాకా చేసే పని కూడా ఇదే. మీరు సత్యదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా మీరేం చేయాలన్నది ఇదే చేస్తారు. మీ ఇద్దరు పుత్రుడు దత్తపుత్రుడు మారుడు తండ్రి వీళ్ళందరూ చేసేది అదే. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఏమీ తెలియదు, మనం కళ్ళకు గతలు కట్టాము, అందరికీ మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి పిచ్చ భ్రమలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు బతుకుతున్నారు. మాకేం అభ్యంతరం లేదు, మీరు కలిసి వచ్చినా విడివిడికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 55% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారిది, మిగిలినటువంటి 45% ఓటింగ్లో మీకు ఎవడికి ఎంత వస్తుంది, ఎవడ ఎంత డిపాజిట్లు పోతే, ఎవడ ఎమ్మెల్యేకి గెలుపుతాడు, ఎవడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు అన్నది మీరు తేల్చుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ పుత్రుడు దత్తపుత్రుడు వృద్ధ తండ్రి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా మాకైతే పోయేదేం లేదు. కాబట్టి వాళ్ళు కలిసి వచ్చినా కూడా మొన్న విడివిడిగా వస్తే పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాడు. ఈసారి మళ్ళీ ఒకసారి రెండుసారి కలిపి అందరూ కలిసి గుంపులు గుంపులుగా వస్తున్నారు. కాబట్టి సింహం రెడీగా ఉంది, చాలా ఎదురు చేస్తారు. చంద్రబాబు నాయుడు అసలు మీకు డిపాజిట్లే తక్కువ అంటున్నాడు, ఆయన ఏమో అద్భుతం జరగబోతుందని పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక సొల్లుగాడు, చంద్రబాబు నాయుడు ఒక నమ్మక ద్రోహి, చంద్రబాబు నాయుడు ఒక 420, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి, పచ్చి అబద్ధాలు చెప్పి మోసాలు చేసేటువంటి మోసగాడు, వెన్నుపోడుతాడు. 2019 ఎన్నికలు ముందు ఏం చెప్పాడండి, మహిళలందరూ నాకే ఓటేశారు, సర్వేలు చేసి ఇచ్చాడు ఎమ్మెల్యేలకి, నీకు 50,000 మెజార్టీ వస్తే, నీకు 70,000 మెజార్టీ వస్తే, నాకు 135 సీట్లు వస్తే, నాకు 80% ప్రజలు నాకే భ్రమరాధం పెడుతున్నారు, నాకే ఓటేస్తున్నారు, అసలు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు వాళ్ళు పడి ఏడుస్తున్నారని ఇదేనా చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడు, 4 ఊళ్ళు తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉంది, నా కోసం మళ్ళీ ఏడుస్తున్నారండి. 2019లో చెప్పిన రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? ఛాలెంజ్లు చేశాడు, తొడలు కొట్టాడు కదా 2014లో, నాకు కాదు 2019లో అసలు నాకు ఉన్నంత అనుకూలతే ఈ భూప్రపంచం మీద ఎవడు లేదు, మోడీని కూడా ఊదేస్తాను ఉఫ్ అని చెప్పి ఆడిని ఊదేస్తా ఈ ఊదేస్తాను సొల్లుగాడు, దేశం అంతా తిరిగి ప్రచారం చేశాడా? ఇక్కడ ఏమైంది, 23 సీట్లు పరిమితమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉంటే ఇంకోటి శంఖనాగటం ఎందుకు మనం వెళ్ళి
ఇప్పుడు నా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకత ఉండి నిన్ను గెలిపిస్తా వీడికి బ్రహ్మరథం, తమ్ముళ్ళు వచ్చి బ్రహ్మరథం పట్టి, చెల్లెళ్ళు వచ్చి బ్రహ్మరథం పట్టి, ఊళ్ళు కదులు వచ్చి బాబు గారు నువ్వే రావాలి, బాబు గారు నువ్వే రావాలి వాళ్ళు కింద పడి దొల్లి ఏడుస్తుంటే వీడు వెళ్ళిపోయి ఆడెవడో శంఖనాగడం ఎందుకు? కానీ ప్రజా ఉద్యమం రావాలి, నేను నాయకత్వం వహిస్తాను, అవసరమైతే త్యాగాలు చేస్తానని చంద్రబాబు అంటే. చంద్రబాబు నాయుడు త్యాగాలు చేయవసరంలా, అటు పిండా కూడా చేయవసరంలా. చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు. 2024 ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో సాగు దెబ్బతింటాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బల్లో సాగు దెబ్బతింటారు. గతంలో పవన్ కళ్యాణ్ తీరు చెబుతున్నాడు, రోజు చూస్తున్నాం ఏం చెబుతాడు ఆయన. 1978లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ, సమతా పార్టీ, సంగు గింగు బొంగు ఇవన్నీ కలిసి పోటీ చేసినాయని చెప్తారు. ఓకే పోటీ చేసి ఏమైంది, ఏమైంది పోటీ చేసి అధికారంలోకి వచ్చారు? ఎన్ని రోజులు ఉన్నారు అధికారంలో? మర్చిపోయాడా? ఇప్పుడు కూడా జనతా సంఘు బొంగు ఉన్నాయి అధికారంలో, 14 నెలలు 15 నెలలు ఉన్నాయి. తర్వాత ఏం చేశారు? ఈ ముష్టిగాళ్ళందరినీ తీసి నేలకు వేసుకొట్టి మళ్ళీ ఇందిరామంది తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. ఆవిడ చచ్చిపోయేదాకా ఆవిడే కదా ప్రధానమంత్రి. ఈ సమతా పార్టీలు, జనతా పార్టీలు, మమతా పార్టీలు, ఈ బొంగులు గంగులు గింగులు ఏమైనాయి? గాలి కొట్టుకుపోయినాయి. ఇప్పుడు ఆయన కూడా చెప్పేది అదే తీరి. 1977 తీరి అంటే ఏంటంటే ఆ 14 నెలలు అన్న వాళ్ళ పార్టీలు అధికారంలో ఉన్నారు, ఇలా 14 నెలలు కూడా ఉండరు. ఆ సమతా పార్టీలకి, జనతా పార్టీలకి, మమతా పార్టీలకి, బొంగులకి గంగులకి గింగులకి పట్టినట్టు గతే ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, టీడీపీకి, జనసేనకి, ఇటన్నిటికీ పడితే ఇదే వాళ్ళకి కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా వాళ్ళిద్దరికి ఆఖరి ఎన్నికలు. వీళ్ళిద్దరూ ఒకటే, చంద్రబాబు నాయుడికి అధికారం కావాలి, పవన్ కళ్యాణ్కి డబ్బు కావాలి. కానీ బీజేపీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్, మరోవైపు ఏమో తెలుగుదేశంతో పొత్తుకు పోతానంటున్నాడు బీజేపీ. ఇప్పుడు అసలు కాదండి, 5 సంవత్సరాల్లో 9-10 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు. ఎవడన్నా చూసారా ఈ భూప్రపంచం మీద ఎవడు ఉన్నాడు? ఒక పార్టీ పెట్టి ఒక 9-10 పార్టీలతో అలయన్సులు పెట్టుకుని కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేక పార్టీ అధికారంలోకి రావడం సావడం అవన్నీ తర్వాత పరిస్థితి. ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంటే అది ఒక పార్టీ, ఈయన అలయన్స్, ఈయన నాయకత్వం వహించడం, ఈయన అందరినీ కలిపేయటం, ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారిని దించేయటం, ఇవన్నీ ఎందుకు ఉట్టుగా ఎగరలేనమ్మో, స్వర్గానికి ఎగిరిందో. ముందు ఎమ్మెల్యేకి గెలవమని పవన్ కళ్యాణ్, ఇద్దరు కలిసి పోటీ చేసిన లోకేష్ ని పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకు కూడా గెలవలేదు. సింగిల్ గా వస్తుంది, ఇవన్నీ సినిమా డైలాగులు. నేను సినిమాలోనే చెప్తాను, వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. వచ్చే ఎలక్షన్ లో వాళ్ళకి ఖచ్చితంగా వాటమే చవి చూస్తారంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. ముందు ఎమ్మెల్యే గెలవమని చెబుతున్నానా? కాదు, అసలు ఉట్టికి ఎగరలేమని స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఇప్పుడు నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యా, నేను ఏమైనా ముఖ్యమంత్రి గారు అట్ట ఇట్టని మాట్లాడితే అర్థం ఉంటుంది. అసలు నేను ఎమ్మెల్యేగానే గెలిచి వచ్చే పరిస్థితి నాకు లేకపోతే నేనున్న ముఖ్యమంత్రి 151 సీట్లను గెలిపించిన ముఖ్యమంత్రిని, ఇవన్నీ మాటలు, ఇవన్నీ సినిమా డైలాగులు కాక ఏంది పవన్ కళ్యాణ్ చెప్పేది? కాదు, పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగులు కాదు. ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడా? రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను పొత్తులు పెట్టుకుంటున్నాను, దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తారని? ఎవడు ప్రయోజనాలు అమ్మా, జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఒకటి క్యాష్ వస్తుంది, ఒకటి అధికారం వస్తుంది. ఇది ఎవడు ప్రయోజనం? మీకేమైనా క్యాష్ ఇస్తారా? కాదు, ఈ రాష్ట్ర ప్రజలకి ఎవరికైనా క్యాష్ ఇస్తారా? ప్యాకేజ్ ఏమైనా ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలకి? ఎవడికి రాదు, రూపాయి బిళ్ళ కూడా ఎవడు ఇవ్వడు. పని అధికారం ఏమైనా వస్తుందా? నేను ముఖ్యమంత్రి అవుతాను, మా అబ్బాయి మంత్రి అవుతాడు. ఒకడికి క్యాష్, ఒకడికి అధికారం, ఎవడికి ప్రయోజనం? ఈ రాష్ట్రంలో ప్రజలు అమాయకుల, వాళ్ళ పేర్లు చెప్పి డబ్బులు నేను తీసుకుని, వాళ్ళ పేర్లు చెప్పి అధికారం నువ్వు పంచుకుంటే మన ఇద్దరం పెద్ద గొప్ప పోటీ కాళ్ళం, ప్రజలందరూ పిచ్చివాళ్ళ. ఒకడికి క్యాష్ వస్తుంది, ఒకడికి డబ్బు వస్తుంది. సార్, భయంతో అందరి కాళ్ళు పట్టుకునే వ్యక్తి జగన్ చంద్రబాబు అంటే ఎవడి కాళ్ళు పెట్టుకున్నాయంట? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడు కాళ్ళు పట్టుకున్నాడు? చీకటి వెళ్ళి చిదంబరం కాళ్ళు పెట్టుకుని జైలుకి వెళ్లకుండా ఉన్నాడా? ఎన్టీ రామారావు మాం కాళ్ళు పట్టుకుని ఎవడికన్నా వెన్నుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు? అందుది లేకపోతే పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఎవడింటి ముందు అని అడుక్కు తినేవాళ్ళకి వెళ్ళి కూర్చుని గంటలు వెయిట్ చేశాడా? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వ్యక్తులకి వెళ్ళి వెయిట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కాళ్ళు పట్టుకునేది, సంకలం నాకేది, జుట్టు పట్టుకునేది, ఇవన్నీ ఉన్నటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇద్దరూ కలిసిన ఇంకా 4 పార్టీలను కలుపుకున్న
2024 జరగబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళందరూ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతారు. ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నారు. మాకు ఏ ఫ్రంట్లో అవసరంలో, ఏ బ్యాక్లో అవసరంలో, ఏ సైడ్లో అవసరంలో సింహం సింగల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తాడు. ఈ రాష్ట్రంలో మళ్ళీ 151 సీట్లకు ఒక సీటు కూడా తగ్గకుండా గెలుస్తాం. ఈసారి పుత్రునే దత్తపుత్రునే కాదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో సమాధి, రాజకీయ సమాధి చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు అలయన్స్ పెట్టుకోలేదని అడుగుతాడు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలయన్స్ పెట్టుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంటా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా, అప్పుడు లేకపోతే ముఖ్యమంత్రి 2004లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టుకుంది టీఆర్ఎస్తో, సిపిఐ సిపిఎంతో. వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి టీఆర్ఎస్కి ఆ రోజు 26 సీట్లు, 11 సీట్లు కమ్యూనిస్టులు, 37 సీట్లు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు నడిపాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం ఉన్న పార్టీతో అలయన్స్ పెట్టుకుంది కాబట్టి 37 సీట్లు వచ్చినాయి. ఆయన పెట్టుకున్నాడని చెప్పి ఈ సన్నాసితో పెట్టుకున్నారు. తర్వాత 2009లో మా కుటుంబ కమ్యూనిస్టులు ఒక సీటు వచ్చింది, టీఆర్ఎస్ 10 సీట్లు వచ్చినాయి. మొత్తం సంకన అయిపోయారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారితో నడిచినందుకు 37 సీట్లు వచ్చినాయి ప్రతి మిత్రపక్షాలకి. మరి ఈ వెదవుతో నడిచినందుకు ఎన్ని వచ్చినాయి? 11కి వచ్చారు. ఇప్పుడు కూడా అంతే. చంద్రబాబు నాయుడు కొడుకును గెలిపించుకోమానండి ఎమ్మెల్యేగా, పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేకి గెలమని, తర్వాత పొత్తులు ఇత్తులు, ఈ సింహాలు పులులు పందులు సినిమా డైలాగులు, ఈ జనాన్ని ఉద్ధరించడం, ఈ సోది అన్నీ ఈ రాష్ట్రంలో ఎవరికి వెళ్ళదు వలన ప్రయోజనం లేదు. కలిస్తే ఒకడికి అధికారం వస్తుంది, ఒకడికి డబ్బు వస్తుంది. అధికారం డబ్బు పంచుకునేది వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఇవ్వరు.